ఈరోజు మీరు ఆలోచన చేయండి ఈ రాష్ట్రంలో చంద్రశేఖర్ రావు గారు లక్ష కోట్ల రూపాయలు నగరం చుట్టూత 10000 ఎకరాల భూములను ఆక్రమించుకొని దేశంలోనే అత్యంత అవినీతిపరుడు శ్రీమంతుడిగా చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి గారు ఈ రోజు వారు పరిగెత్తుతున్నారు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది 4 కోట్ల తెలంగాణ ప్రజలకు మేలు జరగాలని పేదలకు సంక్షేమ పథకాలు అందాలని రాష్ట్రం అభివృద్ధి పదం వైపు నడవాలని కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది నేను ఈ రోజు తెలంగాణ మేధావులను కవులను కళాకారులను విద్యార్థులను నిరుద్యోగ యువకులను ఆలోచన చేయమని నేను అంటున్నా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఔటర్ రింగ్ రోడ్డును అమ్ముకోమని కాదు దళితుల భూములను గుంజుకోమని కాదు వేలాది ఎకరాల పేదలకు కాంగ్రెస్ పార్టీ అసైన్మెంట్ పట్టాల పేరు మీద భూములు ఇస్తే లక్షలాది ఎకరాలు వాళ్ళకి గుంజుకొని లేఅవుట్లు చేసి ప్లాట్ల కింద అమ్ముకుంటుంది ఇయాల 100 కోట్ల రూపాయలకు ఎకరం అమ్ముడబోయిందని చెప్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో 100 కోట్ల రూపాయలకు ఎకరం ఉన్నప్పుడు పేదలకు ముఖ్యంగా దళితులకు గిరిజనులకు పట్టా భూములు మేపిపిస్తే ఆ భూములు గుంజుకొని కనీసం 5 లక్షల రూపాయలు కూడా వాళ్ళకి ఇస్తలేరు తెలంగాణ రాష్ట్రంలో భూమి 100 కోట్ల రూపాయలు పలుకుతుందని ప్రభుత్వమే గొప్పగా చెప్పుకున్నప్పుడు ప్రాజెక్టుల పేరు మీద అభివృద్ధి ముసుగులో పేదల భూములు గుంజుకున్నప్పుడు ఎకరానికి కోటి రూపాయలైన ప్రభుత్వం ఇయ్యాలి కదా అంటే ఇయాల పేదల భూములను గుంజుకోవడానికి తెగ నమ్ముకోవడానికి చంద్రశేఖర్ రావు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది ఇయాల ఔటర్ రింగ్ రోడ్ ఆయల్ల 6500 ఎకరాలు 6000 కోట్ల రూపాయలతోని 158 కిలోమీటర్లు కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు అభివృద్ధి చేసింది అట్లాంటి ఔటర్ రింగ్ రోడ్డును ఇయాల దాని విలువ 6500 ఎకరాలు అంటే ఔటర్ రింగ్ రోడ్ పక్కనే 100 కోట్ల రూపాయలకి ఎకరం పోయింది 65000 కోట్ల రూపాయల భూమి ఇయాల ఔటర్ రింగ్ రోడ్డులో ఉంది అదే విధంగా అక్కడ చేసిన అభివృద్ధి దాదాపుగా 100 కోట్ల ఇయాల ఉన్న పలంగ అమ్ముకుంటే ఔటర్ రింగ్ రోడ్కు 100 కోట్లు వస్తాయి అట్లాంటిది 7384 కోట్ల రూపాయలకు ఇయాల ఎక్కడో బొంబాయి కంపెనీకి చంద్రశేఖర్ రావు అమ్ముకున్నాడు ఇయాల భూములు అమ్ముకున్నాడు ప్రాజెక్టులలో అవినీతి పాల్పడుతున్నాడు ఔటర్ రింగ్ రోడ్ అమ్ముకున్నాడు అన్ని రోడ్లు అమ్ముకుంటుండు ఎందుకు అమ్ముకుంటుండు ఇయాల చంద్రశేఖర్ రావు అన్ని సర్వే రిపోర్ట్లలో టిఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది 25 సీట్లకు మించి రావు అని సర్వే రిపోర్ట్లు వచ్చినాయి కాబట్టి దీపం ఉండంగానే ఇల్లు సర్దుకోవాలని దిగిపోయే ముందల అన్ని ఆస్తులను అమ్ముకొని సొమ్ము మూట కట్టుకొని విదేశాలకు పారిపోవాలనుకుంటుండు అదేవిధంగా నేను ఇవాళ తెలంగాణ సమాజానికి చెప్పదలుచుకున్నా కొత్తగా ఏర్పాటు చేయాల్సిన వైన్ షాపులు కొత్త సంవత్సరం డిసెంబర్ జనవరిలో కొత్త వైన్ షాపులకు టెండర్లు పిలిచి ఇవ్వాలి ఇయాలనే ఎందుకు టెండర్లు ఇస్తున్నాడు అంటే సొంత మనుషులకు పార్టీ వాళ్లకు దోపిడీలకు దొంగతనాలకు పాల్పడడానికి ఇయాల వైన్ షాపులు మొత్తం టెండర్లు పెట్టిండు ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా 6 నెలల ముందు దిగిపోయే ముందర ఎప్పుడు కూడా ఇట్లాంటి టెండర్లు పిలవలే ఎవరికి కాంట్రాక్టులు కట్టబెట్టలే అదేవిధంగా ఇయాల ఎక్కడ చూసినా కార్పొరేషన్ చైర్మన్ లేస్తున్నాడు ఒకరొకరికి 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఇస్తుండు నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని సనాసి నువ్వు ఉండేదే 100 రోజులు నువ్వు 3 ఏళ్ళకు 4 ఏళ్ళకు వాళ్ళకి చైర్మన్లు నియమిస్తున్నావు అంటే అవతల నీ తాత ప్రభుత్వం ఉంటుందా డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది డిసెంబర్ 9 నాడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి చెప్తున్నా ఇవాళ భూములు కొనుక్కున్న వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి బిడ్డా మీరు పైసలు కట్టినంటే మీరే మునుగుతారు కొనుక్కున్న భూములన్నీ మళ్ళీ గుంజుకుంటాం హైదరాబాద్ నగరం చుట్టూతా పేదలకు ఇల్లు కట్టేయనికే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు భూములు లేవన్నాడు బుద్ధివేళ్ళ 100 ఎకరాలు అమ్ముకున్నాడు కోకపేట 100 ఎకరాలు అమ్ముకున్నాడు ఇవాళ ఎక్కడ చూసినా 100 ఎకరాల భూములు అమ్ముకుంటుండు 9 ఏళ్ల నుంచి పేదోళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టనికే ఇంచు జగ దొరుకుతలేదని హైదరాబాద్ మహానగరంలో ఏ పేదలకు ఇల్లు కట్టలే కానీ 100ల ఎకరాల భూములను 1000 కోట్ల రూపాయలకి ఇవాళ అమ్ముకొని పోతున్నాడు కొనుక్కున్న కంపెనీలు అన్ని కూడా గుర్తుపెట్టుకోండి మీరు ఇవాళ కొనుక్కుంటూనేమో 100 రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ వస్తుంది ఆయన చెప్తాం కొన్నోళ్ళ సంఖ్య చెప్తాం అమ్మినోళ్ళ సంఖ్య చెప్తాం ఇవాళ మీరు పైసలు కట్టిందంటే మీదే బాధ్యత
ఇవాళ వైట్ చాప్లు టెండర్లు తీసుకునేటోళ్ళు కూడా నేను చెప్పదలుచుకున్నా. నాలుగు నెలల ముందుగా ఆయన టెండర్ ఇస్తే అది చెల్లదు, వచ్చినాక మళ్ళీ టెండర్లు పిలిచి కొత్తగా మళ్ళీ టెండర్లు పిలుస్తాం, ఈ టెండర్లను అన్నింటిని రద్దు చేస్తాం. ఎందుకంటే ఇవాళ ప్రజల్ని మోసం చేయడానికి దొరికినంత దొంగతనం చేయడానికి గుడి దగ్గర దొంగోడంట చెప్పే లాభం అని చెప్పుని కూడా ఎత్తుకుపోతాడంట. ఇవాళ చంద్రశేఖరరావు గుడి దగ్గర దొంగలాక పాత చెప్పైనా సరే లాభం దొరికిన కాడికి దొంగతనం చేద్దామని ఇవాళ రాష్ట్రాన్ని దోసుకునే పని మీద ఉన్నాడు. వైన్ షాపు టెండర్లు కావచ్చు, భూముల అమ్మకాలు కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్ కాంట్రాక్ట్ కావచ్చు, వీటన్నిటినీ వీటితో పాటు అంబేద్కర్ విగ్రహ టెండర్, అమరవీరుల స్థూప నిర్మాణం, సచివాలయ నిర్మాణం వీటన్నిటిని కూడా సమీక్షిస్తాం. దీనికి బాధ్యులైన అధికారులను శిక్షిస్తాం. లంచాలు తీసుకున్నాళ్ళని అది చంద్రశేఖర్ రావు అయినా తారక రామారావు అయినా అంగిలాగి ఇప్పి రోడ్డు మీద నడిపించి జైలుకు తోల్తాం. అందుకే ఇవాళ ఈ అవినీతికి సహకరించే అధికారులు ఈ భూములు కొనుక్కునే కంపెనీలు మీరు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. ఇవాళ ఆయన దిగిపోయే ముందల ఇవన్నీ తెగనంగే కార్యక్రమం చేస్తున్నాడు.